పూరీ జగన్నాథ క్షేత్రంలో అంతులేని సంపద. అది అనంత పద్మనాభస్వామి నేల మాళిగల్లో ఉన్న దానికంటే ఎక్కువ. ఈ నిధి విలువ లక్షల కోట్ల రూపాయల విలువ ఉంటుందని అంచనా. ఇలా కొన్నేళ్లుగా పూరీ రత్నభాండాగారంపై కథలు వినిపిస్తూనే ఉన్నాయి. వాటన్నిటికీ ఈ నెల 14తో ఓ సమాధానం రాబోతోంది. 46 ఏళ్ల తర్వాత పూరీ రత్నభాండాగారంలోని రహస్య గదిని తెరుస్తున్నారు. ఇంతకీ నిజంగానే ఆ భాండాగారంలో అంత సంపద ఉందా? చరిత్ర ఏం చెప్తోంది? శ్రీక్షేత్రంలో అంతులేని సంపద, పూరీ భాండాగారంలో వెలకట్టలేనంత నిధి, 46 ఏళ్ల తర్వాత తెరుచుకుంటున్న రహస్య గది. ఈ నెల 14న సంచలనాలు వెలుగులోకి వస్తాయా? పూరీ జగన్నాథుడి రత్న భాండాగారంలో ఎంత సంపద ఉంది? ఆ సంపద ఇంత అని ఎవరూ వెలకట్టలేకపోయారు. కానీ మచ్చుకకి ఓ ఉదాహరణ చెప్పుకుందాం. అనంగ భీమ అనే తూర్పుగంగ రాజవంశానికి చెందిన వ్యక్తి జగన్నాథుడికి 2.5 లక్షల మధాల బంగారాన్ని కానుగ్గా ఇచ్చారని ఒక రికార్డులో ఉంది. మన దగ్గర కాసుతులం అన్నట్టే ఒరియాలో మధాల కిందే కొలిచేవారు. ఒక మధా అంటే 5.83 గ్రాములు. ఈ లెక్కన అనంగ భీమా ఇచ్చిన బంగారం దాదాపు 1500 కిలోలు. ఇక మహారాజా రంజిత్ సింగ్ అనే ఒక సిక్కు చక్రవర్తి జగన్నాథునికి బంగారు కానుకలు సమర్పించుకున్నారు. ఈయనే అమృత్సర్ లో గోల్డెన్ టెంపుల్ కి కూడా బంగారం ఇచ్చారు. కానీ అమృత్సర్ కంటే పూరీ జగన్నాథుడికే రంజిత్ సింగ్ ఎక్కువ బంగారం ఇచ్చారు. ఇలా ఒకరిద్దరు కాదు, ఏకంగా 46 మంది రాజులు బంగారు ఆభరణాలను, వజ్ర వైడూర్యాలను స్వామికి సమర్పించుకున్నారు. యుద్ధాలు గెలిచిన ప్రతిసారి గెలిచిన రాజ్యాల్లోంచి సంపదను తీసుకొచ్చి పూరీ జగన్నాథునికే ఇచ్చేశారు. ఈ లెక్కన పూరీ రత్న భండాగారంలో ఎంత సంపద ఉండి ఉండొచ్చో ఊహించుకోవచ్చు. జగన్నాథుడికి వచ్చే కానుకలను రత్న భండాగారంలో భద్రపరుస్తుంటారు. ఈ భాండాగారంలో 3 గదులున్నాయి. వీటిలో లోపల గది, బయట గది అని 2 ఉంటాయి. కానీ ఇవి కాకుండా 3వ గది కూడా ఉందంటున్నారు. అసలు సంపద అంతా ఉన్నది ఆ 3వ గదిలోనే అని కొందరి వాదన. బయట గది తలుపులు తెరుస్తూనే ఉంటారు, కానీ లోపల గది తలుపులు మాత్రం 46 ఏళ్ల నుంచి తెరుచుకోలేదు. ఈ మధ్య ఆ గదిని తెరిచేందుకు రెడీ అయినా గది తాళం చెవి దొరకలేదు. అది ఇప్పుడు మిస్టరీగా మారింది. సాధారణంగా జిల్లా కలెక్టర్ పరిధిలో ఉండాల్సిన తాళం చెవి మిస్ అయింది. దీంతో మొన్నటి ఒడిశా అసెంబ్లీ ఎన్నికలప్పుడు రత్న భాండాగార తాళం చెవిపై స్వయంగా ప్రధాని మోదీనే కమెంట్ చేశారు. అధికారంలోకి వస్తే లోపలి గదిని తెరుస్తామని, సంపదను లెక్కిస్తామని హామీ ఇచ్చారు. అన్నట్టుగానే ఈ నెల 14వ తేదీన లోపలి గది తెరిచేందుకు రెడీ అవుతున్నారు. జగన్నాథ్ జీకే శ్రీ రత్న భండార్ కో లేకర్ జో కుచ్ హో రహా హై ఉస్సే పూరా ఒడిశా బహుత్ గుస్సే మే హై. అబ్ లోగ్ కహతే హై కి శ్రీ రత్న భండార్ కి చాబీ తమిళనాడు చలి గయి హై కహతే హై. అభి కిస్నే భేజీ హై భై తమిళనాడు? యే తమిళనాడు కౌన్ లే గయా హై? ఐసే లోగో కో మాఫ్ కరోగే క్యా? ఇంతకీ పూరీ జగన్నాథుడి రత్న భండాగారంలో ఎంత సంపద ఉంది? 1978లో శ్రీక్షేత్రం ఆభరణాలపై ఓ సర్వే చేయించారు. ఆ రిపోర్టు ప్రకారం 12,381 తులాలకు పైగా బంగారం, 22,153 తులాలకు మించి వెండి ఆభరణాలు ఉన్నట్టు ఒడిశా సర్కార్ అప్పట్లో తెలిపింది. అంటే 149 కేజీల బంగారం, 258 కేజీల వెండి ఉన్నట్టు సర్వే చెప్పింది. ఒక రాజు ఇచ్చిన బంగారమే 1500 కిలోలైతే మొత్తం కలిపి 150 కేజీల బంగారం మాత్రమే ఉందని చెప్పడం ఏంటి? అప్పట్లో అలా ఎందుకు చెప్పారు? ఆలయ పూజారులు గాని స్థానికులు గాని ఆ గదిలో 600 కోట్ల రూపాయలు విలువైన సంపద ఉంటుందని ఖచ్చితంగా చెప్తున్నారు. నిజంగా 150 కేజీల బంగారం మాత్రమే ఉంటే అప్పట్లో రాజులు ఆ గదులకు అసాధారణ రక్షణ ఏర్పాట్లు ఎందుకు చేసి ఉంటారు అని ప్రశ్నిస్తున్నారు. 2018లో రిటైర్డ్ జడ్జ్ కూడా పూరీ రత్న భండాగారంలోని సంపదపై రిపోర్ట్ ఇచ్చారు. కానీ ఆ రిపోర్ట్ ను బయట పెట్టలేదు. అంటే ఏంటి దీని అర్థం? ఆ సంపదను ఎవరైనా దోచేశారా? బ్రిటిష్ పాలకులు పూరీ సంపదను లెక్కించారు. 1926లో పూరీ రాజు గజపతి రామచంద్రదేవు ఉన్నప్పుడే ఈ పని జరిగింది. కృష్ణుడు, బలరాముడు, సుభద్రకు ఒక్కోటి 15 కేజీల బరువు ఉన్న బంగారు కిరీటాలతో పాటు 597 రకాల విలువైన ఆభరణాలు ఉన్నట్టు 1926లోనే గుర్తించారు. కానీ ఆనాడు తెరిచింది ఒక్క గదే. ధైర్యం సరిపోక మరో గది తలుపులు తెరవలేదు. సేమ్ టు సేమ్ అనంత పద్మనాభ స్వామి ఆలయ నేలమాళిగల్లో ఎలాంటి వింత శబ్దాలు వినిపించాయని చెప్పారో అలాంటివే పూరీ రత్న భాండాగార గదిలోనూ వినిపించాయని చెప్పారు. అందుకే బ్రిటిషర్స్ కూడా పూరీ జగన్నాథుణ్ణి మిస్టీరియస్ గాడ్ అంటూ సెల్యూట్ చేశారు. పైగా పూరీ క్షేత్రంపై 18 సార్లు దండయాత్రలు జరిగాయి అనే రికార్డ్స్ ఉన్నాయి. వాళ్లలో ఎవరూ ఈ రహస్య గదిని తెరవలేకపోయారని కూడా చెప్తుంటారు. మొత్తానికి ఈ నెల 14వ తేదీన పూరీ రత్న భాండాగారాన్ని తెరిచేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. దశాబ్దాల పాటు ఆగిన ఆ గదిని తెరిచిన దాఖలాలైతే లేవు. దీంతో ఆ రహస్య గదిలో ఎంత సంపద ఉంటుంది అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ పెరుగుతోంది. కొందరి అంచనాల ప్రకారం అనంత పద్మనాభ స్వామి నేలమాళిగల్లోని సంపద కంటే ఎక్కువ ఉంటుందనే చెప్తున్నారు.